ఈసారి దొరికితే తీసుకొచ్చి నీ కళ్ళ ముందే ఉండేలా సంకెళ్ళు వేసి కూర్చోబెడతాను. ఒకవేళ ఈలోగా నేనే చనిపోతే నా కళ్ళు మాత్రం మా అమ్మాయికి రీప్లాంట్ చేయాలి. అలాగే చేద్దాం. తనకి ఐస్ డొనేట్ చేస్తున్న డోనర్తో మాట్లాడాను, అతని పరిస్థితి బాగోలేదు, అందుకే చెప్తున్నాను. ఇంతకీ డోనర్ ఎవరు? ముందు నువ్వు సమీక్షను తీసుకుని హాస్పిటల్కి వెళ్ళు. తనకి ఆరోగ్యం బాగాలేదని ఎప్పుడైనా చనిపోవచ్చని చెప్పి తన శరీరంలోని అవయవాలన్నీ డొనేట్ చేశారు. తనకి ఆరోగ్యం బాగాలేదని ఎప్పుడైనా చనిపోవచ్చని చెప్పి తన శరీరంలోని అవయవాలన్నీ డొనేట్ చేశాడు. రఘు ఎందుకు ఇలాంటి నిర్ణయం తీసుకున్నాడు? హలో కమల్ గారు, ఎలా ఉన్నారు? నేను బానే ఉన్నాను విజయ్, నాకు హెల్ప్ కావాలి. చెప్పండి సార్. నేను ఒక నంబర్ పంపిస్తాను, ఆ నంబర్ సిగ్నల్స్ ఏ ఏరియా నుంచి వస్తున్నాయో నాకు కనుక్కొని చెప్పగలవా? అది ఇది చాలా ఎమర్జెన్సీ. ఓకే సార్, నెంబర్ చెప్పండి. ఒక్క నిమిషం. నేను ఇప్పుడు అతనితో మాట్లాడుతూ ఉంటాను, నువ్వు ఎలాగైనా ట్రేస్ అవుట్ చేసి నాకు కనుక్కొని చెప్పాలి. అలాగే సార్. కమాన్ రఘు, కమాన్, ఫోన్ లిఫ్ట్ చేయి. నాకు ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ నెంబర్ డీటెయిల్స్ కావాలి. నేను తర్వాత ఫోన్ చేస్తాను. హలో సార్. విజయ్, రఘు ఫోన్కి సిగ్నల్స్ అందట్లేదు, ఇప్పుడు ఎలా? మీరు అలా ట్రై చేస్తూనే ఉండండి సార్, ఆ సిగ్నల్స్ దొరకగానే ఏ టవర్కి చేరాయో కనుక్కుంటాను. టెక్నికల్ డిపార్ట్మెంట్ వారికి ఫోన్ నెంబర్ ఫార్వర్డ్ చేశాను, వీలైనంత ఎక్కువసేపు అతనితో మాట్లాడుతూ ఉండండి. ఈలోగా డీటెయిల్స్ మీకు మెసేజ్ చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఏదైనా ప్రాబ్లం అయితే పోలీసు వాళ్ళకి కంప్లైంట్ ఇవ్వండి సార్. ఇప్పుడంత టైం లేదు విజయ్, ఈలోగా అతన్ని పట్టుకోవాలి. అలాగే సార్. వినపడుతుందా? ఏంటి రఘు, ఫోన్ సిగ్నల్స్ అందట్లేదేంటి, ఎక్కడున్నావు? నేను సిటీకి కొంచెం దూరంగా ఉన్నాను బావా, అందుకే సిగ్నల్స్ రావట్లేదు. దూరంగా అంటే ఎక్కడున్నావు? అదే, బాగా దూరంగానేలే. Oh!
రఘు, ట్రైన్ సౌండ్ వస్తుంది, రైల్వే ట్రాక్ దగ్గర ఉన్నావా ఏంటి? బాగా డిస్టర్బెన్స్ వస్తుంది. అవును బావా, సిగ్నల్స్ సరిగ్గా లేవు. అక్కడేం చేస్తున్నావు? అది చిన్న పనుండి వచ్చాను. ఇంతకీ సమీక్షని హాస్పిటల్లో చేర్పించావా? చేర్పించాను. అలాగే ఆ అజిత్ ఫౌండేషన్ వాళ్ళతో కూడా మాట్లాడాను. వాళ్ళు రాగానే అన్ని ఏర్పాట్లు చేస్తామన్నారు. చాలా థ్యాంక్స్ బావా. అదేంటి రఘు, నువ్వు నాకు థ్యాంక్స్ చెప్పడం ఏంటి? రఘు, వన్ సెకండ్, లైన్లో ఉండు. లింగంపల్లి టవరా అంటే లింగంపల్లి రైల్వే ట్రాక్ దగ్గర ఉన్నాడా? రఘు, అది కాదు, నువ్వు పక్కనుంటే తనకు కొంచెం ధైర్యంగా ఉంటుంది కదా. చెప్పాను కదా బావ నా పరిస్థితి. నేను తన కళ్ళ ముందుంటే సమీక్ష తట్టుకోలేదు. నేనంటే అంత కోపం. కానీ నువ్వు ఇంత చేసి దూరం అయితే ఎలా చెప్పు? కళ్ళొచ్చాక మా డాడీ వేడని అడిగితే మేమేం చెప్పాలి? Thank you.
ఏంటి చస్తావా? చచ్చి ఏం సాధిస్తావు? ఎవరిని సాధిద్దాం అనుకున్నావు? ఇందుకోసమేనా? 20 ఏళ్ల తర్వాత నువ్వు మళ్ళీ కనిపించావు? నువ్వెంతో ధైర్యవంతుడు అనుకున్నాను, మరి ఇంత పిరికివాడు అనుకోలేదు. ఎందుకు ఎందుకు ఇలాంటి నిర్ణయం తీసుకున్నావు? చచ్చి ఏం సాధిస్తావు? ఎవరిని ఉద్ధరిస్తావు? బతికి ఎవరిని ఉద్ధరించాలో తెలియక చనిపోయేటప్పుడేనా మేమెవరో నీకు గుర్తుకు రాలేదా? ఇంత పిరికితనం నీకెక్కడి నుంచి వచ్చింది? ఇది పిరికితనం కాదు బావా, చేతగానితనం. నేనెవరి కోసమైతే బతుకుతున్నానో తను తను నా నీడను కూడా భరించలేకపోతుంది అంటే నేనెందుకు బతకాలి? ఎవరి కోసం బతకాలి? ఎవరు సమీక్షనా? సమీక్ష అలా అన్నదంటే దానికి కారణం ఉంది. అసలు అసలు నీ మౌనమే అన్నిటికీ కారణం. ఎందుకు ఎందుకు సముద్రాన్ని విడిపించావంటే చెప్పలేదు? ఆ నిజాన్ని నీలోనే దాచుకొని నీతోనే సమాధి చేయాలనుకున్నావా? చెప్పు, అసలేం జరిగింది? ఎందుకు ఈ నిర్ణయం తీసుకున్నావు? కనీసం కనీసం నాతో అయినా చెప్పు రఘు. నీకు బావగా కాదు, నీకు బెస్ట్ ఫ్రెండ్గా అడుగుతున్నాను, చెప్పు. దయచేసి చెప్పు. साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः. संवृक्षाल्य आचमानञ्जयन्ते. ओम आचम्य केशवाय स्वाहा, नारायणाय स्वाहा. कुम्भशंकर सारा कासे प्लेस इंकेंत दूरं दग्गरलोने सर. బ్రహ్మనే నమః. రెండు నువ్వు గింజలు వాసం చేసి వెనక్కి వేసుకోండి. ఏంటి ఇక్కడున్నాడు? బాబు పిండాలు తీసుకెళ్లి నీళ్ళలో కలిపిరండి.
ఎందుకు బాబు నీకు ఈ కష్టం? కష్టం ఏంటమ్మా? ఇది నా బాధ్యత. ఇలా ప్రతి సంవత్సరం వచ్చి పిండాలు పెట్టాలా? కన్న తల్లిని నేనే అప్పుడప్పుడు వాళ్ళు పోయిన విషయం మర్చిపోతూ ఉంటాను, కానీ నువ్వు మాత్రం ఇలా గుర్తుపెట్టుకుని ప్రతి సంవత్సరం తద్దినాలు పెడుతూనే ఉన్నావు. అమ్మా, నేను చేసిన తప్పుకి ఎలాగో ప్రాయశ్చిత్తం చేసుకోలేను. కనీసం ఇలాగైనా చేస్తే నేను చేసిన పాపం కొంతైనా తగ్గుతుందని నా ఆశ. ఆ పాపం నిన్నంటదయ్యా, ఎందుకంటే సమీక్షకి కన్న తండ్రివి కాకపోయినా కంటికి రెప్పలా కాపాడుతున్నావు. ఆ నిజం తెలిస్తే తను ఎక్కడ చచ్చిపోతుందో అనని అయిన వాళ్ళందరికీ దూరం అయ్యావు. నా కడుపును పుట్టిన అదుగో వాడు కూడా నన్ను ఇంత బాగా చూసుకునేవాడు కాదేమో, కానీ నువ్వు నన్ను చాలా బాగా చూసుకుంటున్నావు బాబు. అమ్మని అంటే వీడు సమీక్షకు కన్నదండ్రి కాదా? గుర్తు పెట్టుకుని వాళ్ళకి తద్దినాలు పెట్టి చేసిన తప్పుకి ప్రాయశ్చిత్తం చేసుకుంటున్నావు. దేవుడు వాళ్ళని నాకు దూరం చేసి అన్యాయం చేశాడో లేదో కానీ నువ్వు నా కొడుకుగా సమీక్షకు తండ్రిగా మారి మాకు న్యాయం చేశావయ్యా. జీవితాంతం సమీక్షకి నేను తన కన్న తండ్రిని కాదు అన్న నిజాన్ని తెలియకుండా దాచగలిగితే అప్పుడమ్మా నిజంగా నేను సమీక్షకి న్యాయం చేసినట్లు. తెలీదయ్యా, ఎప్పటికీ తెలీదు. ఎందుకంటే తెలిస్తే సమీక్ష తట్టుకోలేదని ఆ దేవుడికి తెలుసు, అందుకే బయట పెట్టదు. పదయ్యా వెళ్దాం. ఏంటి, ఎలా ఉన్నానో చూసిపోదామని వచ్చావా? లేదు సార్, నాకు విషయం తెలిసింది, అది మీకు చెప్తే ఏదైనా ఉపయోగం ఉంటుందని చెప్పిపోదామని వచ్చాను. లక్కీగా జీకే కూడా లేడు. ఏంటది? మిమ్మల్ని మీ కొడుకు నిరికించిన ఆ రఘు గురించి, వాడి కూతురు గురించి నాకు నిజం తెలిసింది సార్. అది మీకు తెలిస్తే ఏదైనా ఉపయోగపడచ్చు. ఉపోద్ఘాతం ఆపి విషయం చెప్పు. ఆ సమీక్ష రఘుకి సొంత కూతురు కాదు సార్. అయితే ఏమవుతుంది? కానీ ఆ విషయం ఆ అమ్మాయికి తెలీదు, తెలియకుండా పెంచుతున్నాడు సార్. నిజం ఆ అమ్మాయికి తెలిస్తే ఎక్కడ సరిపోతుందో అని వాడికి భయం సార్. నా ఉప్పు తిన్నందుకు నాకు చాలా పెద్ద ఉపకారం చేసే వస్తాయి. నీ రుణం ఉంచుకోను, ఎంత కావాలంటే అంత ఇస్తాను. ఇక మనకి బయటపడే అవకాశం వచ్చినట్టే. నిజంగానా సార్? నిజంగానే ఏంటయ్యా? నిజమే. నువ్విచ్చింది మామూలు ఇన్ఫర్మేషన్ కాదు, అర్జునుడికి పాశుపతాస్త్రం అందించినట్టు అందించావు. ముందు ఆ రవిగాడికి ఫోన్ చేయి. సార్ రింగ్ అవుతుంది. హలో రఘు, నేను మిత్రమా సముద్రాన్ని, గుర్తుపట్టావా? గుర్తుకొస్తుందిలే. ఇప్పుడు నేను చెప్పేది జాగ్రత్తగా విను. నీ అంతట నువ్వే వచ్చి నా కూతురికి ఏం జరగలేదని కేసు విత్డ్రా చేసుకోవాలి, లేదంటే ఏముంది,
ఆ గుడ్డి పిల్ల నీ కన్న కూతురు కాదని నిజం చెప్పేస్తాను. అంతే, తను కాటికి నీ కథ కంచికి. చెప్పనా? అది ఈ విషయం మూడో ఫోన్కి తెలియకుండా నువ్వు రావాలి, నన్ను బయటికి తీసుకువెళ్ళాలి. అప్పుడు నిజం నా గుండెల్లోనే ఉంటుంది. లేదంటే ఈ వార్త నీ కూతురు చెవిలో రింగుమంటుంది. ఉంటాను సార్. ఇండియాలో ఎమోషనల్ బ్లాక్ మెయిలింగ్ లొంగంది ఎవరు? అందుకే అందరూ ఆడుకుంటారు. నేను వాడుకుంటాను. ఇందులో నా తప్పేం లేదు. తప్పంతా మీదే.